హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరు క్షేమంగా ఉండాలని కోరుకుంటున్నాను మీరు చూస్తున్నారు ఓం శాంతి తెలుగు యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మావిడాకు నేరేడాకు మనకు ఎందుకు ఎలా ఉపయోగపడతాయి అనేది మీకు ఈ వీడియోలో చూపిస్తాను చెబుతాను చూడండి ఫ్రెండ్స్ ఈ రెండాకులు మనకు ఎందుకు ఉపయోగపడతాయి అంటే సమస్తమైన నోటిలో సంభవించు కురుపులు కానీ పుళ్ళు కానీ చిగుళ్ళిమిట రక్తం కారటం ఆ పక్క ఈ పక్క రెండు దావళ్లకు పుళ్ళు పుట్టి అన్నం లేక బాధపడటం పెదాల కింద చిన్న కురుపులు లేచి అవి ఉబ్బేసి ఎప్పుడు తీపులు తీసుకోవటం ఏవైనా సరే పుచ్చిపోయిన పుళ్ళు ఉండే అవి వాటితో తీపులు తీసి బాధపడటం ఏవైనా సరే సమస్తమైన నోటిలో సంభవించు వ్యాధులను నూటికి నూటి శాతం ఈ నేను చూపించిన మావిడాకు నేరేడాకు అనేది ఈ రెండు వై ఈ ఆకులతో చేసే మన వైద్యం అనేది కంపల్సరీగా హండ్రెడ్ పర్సెంట్ నయం చేసింది ఫ్రెండ్స్ అది ఎలా అది ఎలాగో ఇప్పుడు మనం తెలుసుకుందాం మనకి నేరేడాకు దొరికితే నేరేడాకు మావిడాకు దొరికితే మావిడాకు లేదా ఈ రెండు ఆకులు కలిపి వాడుకుంటాం అనుకున్నా ఎట్టయినా బాధ లేదు ముందు మనం తెచ్చుకోవాల్సింది మావిడాకు కానీ నేరేడాకు కానీ ఏ ఆకు అయినా సరే మనం బాగా మనం గుప్పెడితో పట్టుకుంటే గుప్పెడి నిండు ఉండాలి ఆకు అంతా అట్టాకు వాసుకొచ్చుకోండి ఆకు మరింత వాసుకొచ్చుకోండి ఆకు వాసుకొచ్చుకొని ఆకుని శుభ్రంగా ముక్కల ముక్కలుగా చేసి మిక్సీ ఉంటే మిక్సీలో ఒక పచ్చి తిప్పండి లేదా రోలు ఉంటే రోట్లో వేసి ముక్కల ముక్కలు చేసి కచ్చి దంచండి లేదా అలా చేయలేకపోయినా ముక్కల ముక్కలుగా తుంపేసేసి ఏదో ఏదైనా సరే ఈ మూడు పద్ధతులు మీకు ఏది సులువుగా ఉంటే ఆ పద్ధతిని చేసుకొని ఒక పాత్రలో వేసుకొని ఒక చెంబో చెంబోన్నర నీళ్లు పోయండి పోసేసి గ్యాస్ మీద పెట్టేసి బాగా మరిగించండి మరిగిస్తే బాగా రసం అంతా దిగిన తర్వాత ఆ నీటిని వడకట్టుకోండి వడపో పోసుకున్న తర్వాత ఆ నీటిలో కొంచెం సాల్ట్ వేసుకొని మనం బ్రష్ చేసుకోవాలి ఎలా అంటే మందు పేస్ట్ వేసుకొని బాగా పొళ్ళు తోముకుంటాం కదా తోముకున్న తర్వాత మనం తయారు చేసి పెట్టుకున్న నీటితోటి అప్పుడు శుభ్రంగా మనం లోన నోరు పళ్ళు ఇవన్నీ కూడాను శుభ్రంగా కడుక్కోవాలి ఆ నీటితోనే నోరంతా శుభ్రంగా కడుక్కోవాలి ఈ విధంగా బ్రష్ చేసుకున్న ఉదయం పూట ఆ విధంగా లేదు సాయంకాలం పూట ఆకులు తెచ్చుకొని ఆ ఆకులు కాసుకొని దాంట్లో కొంచెం సాల్ట్ వేసుకొని సాయంకాలం పూట బాగా శుభ్రం నోరంతా పుక్కులించి పోస్తూ ఉండేసారి ఉదయం పూట బ్రష్ చేసుకున్నప్పుడు సాయంకాలం పూట కాసుకొని ఇలా నోరంతా పుక్కులించి పోస్తూ ఉంటే సమస్తమైన నోట్లో సంభవించు ఏ సమస్తమైన వ్యాధులు హండ్రెడ్ పర్సెంట్ తగ్గిపోతాయి ఫ్రెండ్స్ అటువంటి అద్భుతం పనిచేసే మూలికలే మామిడి ఆకు నేరేడాకు ఇది ఒకటవ పద్ధతి రెండవ పద్ధతి వచ్చేసి మామిడి ఆకులు ఒక గుప్పిడి నిండా వాసుకొచ్చుకోండి నేరేడు ఆకులు కూడాను ఒక గుప్పిడి నిండా వాసుకొచ్చుకోండి ఈ ఈ రెండు ఆకులు ముక్కలు చేసుకొని బాగా వెండబెట్టుకున్నా వెండబెట్టండి బాగా వెండిపోయిన తర్వాత మిక్సీకి వేస్తే బాగా మెత్త మెత్తని పొడవ అయిపోయింది ఈ మెత్తన పొడవులో తగినంత కొంచెం సాల్ట్ కలపండి సాల్ట్ కలుపుకొని బాగా ఒక డబ్బాలో పెట్టుకొని మనం ఉదయం బ్రష్ చేసుకోవాలి కాబట్టి అప్పుడు ఫేస్ట్ లాంటిది వాడుకోవద్దు ఈ మనం తయారు చేసుకున్న ఈ పొడవు ఉంది కదా ఈ పొడవుని బాగా పళ్ళ పడేటట్టయితే వద్దుకుంటూ అలాగ బ్రష్ కండా అద్దుకొని బాగా శుభ్రంగా పళ్ళు దోముకోండి పళ్ళు తోముకొని కొంచెం ఒక చెమ్ము నీళ్ళు బాగా కాకబెట్టుకొని దాంట్లో కొంచెం సాల్ట్ వేసుకొని ఆ గోరు వెచ్చని నీళ్ళతో శుభ్రంగా పళ్ళు నోరంతా బాగా పుక్కులు చూసి శుభ్రం కడుక్కోండి ఈ విధంగా మీరు నేను చెప్పిన పద్ధతుల్లో మీకు ఏ పద్ధతి సులువుగా ఉంటే ఆ పద్ధతి చేయండి ఈ రెండు సులువుని పద్ధతి లేని ఎటువంటి కష్టపడే పనేం కాదు కదా చేయండి మీ నోట్లో ఉన్న సమస్తమైన నోటి వ్యాధులు దూరం కావటమే కాకుండా మీ పళ్ళు కూడా తేటబడి నోరు కూడా శుభ్రంగా దుర్వాసన రాకుండా అసలు కంపల్సరీగా అయిపోయింది ఒకళ్ళు మాట్లాడుతుంటే అతి దుర్వాసన వస్తుంటుంది లోన చిగురులో రక్తం అనేది అట్ట ఉండిపోయి అలాంటి సమస్తమైన వ్యాధుల్ని హండ్రెడ్ పర్సెంట్ తగ్గిపోయే మూలికలు ఫ్రెండ్స్ మీరు చెయ్యండి మీరే ఆశ్చర్యపోక తప్పదు